ఓం శ్రీ గురుభ్యో నమ ఒకరోజు మహాస్వామివారి దర్శనానికి ఒక భక్తురాలు తన కూతురుతో కలిసి శ్రీమఠానికి వచ్చింది వారి వద్దనున్న పళ్లెంలో పసుపు కుంకం టెంకాయలు తమలపాకులు పూలతో పాటు మంగళసూత్రాలు కూడా ఉన్నాయి బహుశా ఆ అమ్మాయికి వివాహం నిశ్చయమైందనుకుంటా ఆ పళ్ళెంలో ముహూర్తం చీర కూడా ఉంది మహాస్వామివారు ఎప్పుడూ పట్టు వస్త్రాల వాడకాన్ని ఇష్టపడేవారు కాదు భక్తులను కూడా పట్టువస్త్రాల వాడకాన్ని విడవలసిందిగా చెప్పేవారు పట్టువస్త్రం తయారీలో ఎంతో జీవహింస ఉంటుంది మరియు అది కేవలం ఐశ్వర్య ప్రదర్శన మాత్రమే గనుక కానీ ఆ విషయం ఈ భక్తురాలికి తెలియక ఎర్రటి పట్టుచీరను మహాస్వామివారి ఆశీసుల కోసం తెచ్చింది స్వామివారి ఆశీసుల కోసం ఆ పళ్ళాన్ని అందజేసింది కానీ స్వామివారి శిష్యుడు బాలుమామ దాన్ని ఒప్పుకోలేదు ఆశిసుల కోసం ఎర్రని పట్టు చీర పెట్టడంతో కోపంతో ఆ చీరను తీసేసి మిగిలిన వస్తువులను మాత్రం అక్కడ ఉంచాడు పరమాచార్య స్వామివారు లోపల గదిలో ఉన్నారు బయట ఆ భక్తురాలు బాలుమామతో గొడవకు దిగింది స్వామివారి ఆశిసుల కోసమై ఉంచిన ముహూర్తము చీరను తీసివేయటంతో ఆమె కొంత వేదన పొందింది ఈ గొడవను విని భక్తులకు దర్శనమివ్వటానికి మహాస్వామివారు బయటకొచ్చారు అక్కడ కూర్చుంటూ అవును ఆ చీరను వేరేగా ఉంచండి అని అన్నారు కానీ మహాస్వామివారు భక్తులను కష్టపెట్టరు అన్న విషయం తెలిసిందే అందుకే స్వామివారి మాటలు విని మమ ఆశ్చర్యపోయాడు ఒక కర్రను తీసుకురమ్మని ఆజ్ఞాపించారు ఆ కర్ర సాయంతో స్వామివారు ఆ చీర మడతలను విప్పగా అందులో నుండి ఒక పెద్ద తేలు రెండు చిన్న తేళ్లు బయటకొచ్చాయి వాటిని చూడగానే ఆ భక్తురాలు భయపడిపోయింది ఇప్పుడే అంగడి నుండి తెచ్చిన కొత్త చీరలో ఆ తేలు ఎలా వచ్చిందో అని ఆలోచనలో పడింది కేవలం మహాస్వామి వారి అపార కృప వల్ల ఆ తేలు బారి నుండి బయటపడ్డామో అని ఊపిరి పీల్చుకుంది అందుకే దాన్ని వేరుగా ఉంచమన్నాను అని అన్నారు స్వామివారు వాటిని చంపవద్దని ఆదేశించారు వధువు చీర ఈ రంగులో ఉండకూడదు అది ముదురు ఎరుపు రంగులో ఉండాలి అదే దుకాణంలో ఇచ్చి పసుపు చీర కానీ వేరే ఏదైనా మంగళకరమైన రంగు చీరను తెచ్చుకోండి ఈ విషయం గురించి దుకాణదారునికి చెప్పవలసిన అవసరం లేదు అని వారిని ఆశీర్వదించి పంపారు స్వామివారు దివ్య దృష్టితో ఆ తేలును గురించి ఈ పని చేశారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వమే స్వామివారు ఎప్పుడూ చెప్పే మాటల్ని పాటించిన బాలుమామ వాక్కును నిజం చేయటానికే అక్కడికక్కడే ఈ లీలను చేశారు స్వామిపై మనకి ఉన్న నిజమైన భక్తితో మనకు ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధి ఖచ్చితంగా కలుగుతుందని మనకు కనువిప్పు కలిగించే సంఘటన ఇది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం